हेलो फ्रेंड्स, नेनु मी सुजिता, वेलकम बैक टू अवर चैनल कोलिपरा सिस्टर्स। इडली लोकी दोसा लोकी यूज अये पुदीना चटनी प्रोसेस सिंपल स्टेप्स तो मीतो शेर चेस्तानु। दीनि कोसम ओक फ्राई पैन लो 2 टेबल स्पून्स ऑयल ऐड चेसी 10 टू 12 ग्रीन चिल्लीस पच्चिमिर्ची तीसुकोनी 5 मीडियम साइज टोमाटोस इला क्यूब साइज लो कट चेसी फ्राई चेसुकोवाली। నేను యూస్ చేస్తున్న పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి, సో నేను ఇక్కడ 10 to 12 మాత్రమే తీసుకుంటున్నాను। మీకు అందుబాటులో ఉన్న పచ్చిమిర్చి స్పైసీనెస్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి। టొమాటోస్ కొంచెం మగ్గాయి అంటే 2 to 3 మినిట్స్ లోపు కొంచెం మగ్గుతాయి, అప్పుడు 10 నుండి ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఇలా మగ్గనివ్వాలి। నెక్స్ట్ స్టవ్ ఆపేసి 1/2 లెమన్ సైజులో చింతపండు ఇందులో యాడ్ చేసి కంప్లీట్గా ఆరనివ్వాలి। నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసిన వాటిలో కొన్ని టొమాటోస్ తీసి పక్కన పెట్టేసి మిగిలిన కంటెంట్ మొత్తం అంటే 1-2 టొమాటో పీసెస్, పచ్చిమిర్చి, చిన్నుల్లి, చింతపండు ఇవన్నీ కూడా యాడ్ చేసి కావాల్సినంత సాల్ట్ అంటే బిగినర్స్ కోసం అయితే 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ పడుతుంది। మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ అంటే పసుపు యాడ్ చేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న టొమాటో పీసెస్ యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు 1 కప్ వరకు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకొని 1-2 సార్లు గ్రైండ్ చేసుకోవాలి। నెక్స్ట్ టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి। ఇందులోకి చిన్నుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది। 4 to 5 డేస్ పాటు పాడవకుండా నిలవ పెట్టుకోవచ్చు। సో డెఫినెట్గా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్స్లో పోస్ట్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను। అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ స్టే హెల్దీ। బై బై।